మూడు స్తంభాలు కూలాయి మూడు యుగాలు ముగిసాయి ఈ ఒక్క స్తంభం కూలితే ప్రపంచం అంతం ఖాయం ఒక చిన్న కీదిపితే సాహసం సినిమాలో మాదిరి ఈ నీళ్ళని లోపలికి పోయి దారి ఓపెన్ అవుతది కొన్ని లక్షల కోట్లు విలువ చేసే మరకతమణి శివలింగం ఇక్కడ ఉండేది हाई फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल प्रजेंट मनम वच्चेसी महाराष्ट्र अहमदनगर जिल्ला हरिश्चंद्र घाट केदारेश्वर स्वामी टेंपल दग्गर उन्नामु सो वीरब्रह्मेंद्र स्वामी कलियुग अंतं गुरिंचि एं चेप्पारंटे बिजवाड़ कनक दुर्गम्म मुक्कुपुड़कनु कृष्णा नदी तागिते अप्पुडु कलियुग अंतं मोदलनि चेप्पि चेप्पारु अलागे यागंटिलोनि बसवण्ण लेचि रंके लेसिनप्पुडु कलियुग अंतं अनि चेप्पि चेप्पारु सो ఇక్కడ కూడా ఒక చరిత్ర ఉందన్నమాట ఇక్కడ కేదారేశ్వర స్వామి టెంపుల్ లో నాలుగు స్తంభాలు ఉంటాయి ఆ నాలుగు స్తంభాలు కూడా ఈ నాలుగు యుగాలకు సంబంధించి ప్రస్తానికైతే మూడు స్తంభాలు కూలాయి మూడు యుగాలు ముగిసాయి ఒకే ఒక్క స్తంభం మీద ఉంది ఆ ఒక్క స్తంభం కూడా ఇప్పుడు ఈ కలియుగ అంతానికి గుర్తు అని చెప్పి చెప్తారు అంటే ఆ ఒక్క స్తంభం కూడా కూలిందంటే కలియుగ అంతం ప్రపంచం నాశనం అని చెప్పి నమ్ముతారు సో ఆ పెద్ద బండరాయి ఒక్క స్తంభం మీద నిలబడి ఉంది సో ఈ ప్రదేశాన్ని అయితే మనం చూడబోతున్నాం ఆలస్యం చేయకుండా చూద్దాం రండి దాని తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ కాదు 2000 కాదు 3000 కాదు 4670 అడుగుల పైకి వెళ్ళాలి మనం చూస్తున్నారు కదా కొండ మొత్తం మంచు మేఘాలు కమ్ముకున్నాయి వర్షం కూడా స్లో స్లోగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో మనం అంత పైకైతే ఎక్కాలా అండ్ ఎక్కడ చూసినా కూడా పిల్ల పిల్ల వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు మాకు దారిలో వచ్చేటప్పుడే ఒక 50 కనపడి ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ చూస్తున్నారా వీలైతే అది కూడా చూపిద్దాము అండ్ ప్రస్తానికైతే మనం ఈ కొండ అయితే ఎక్కాలా పైకి వెళ్దాం రండి ఇంకా ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఎక్కే కొండల ఇంత కష్టంగా ఉంటే మనం వచ్చిన దారులు ఇంకా కష్టంగా ఉంటాయి అన్నమాట మహారాష్ట్ర అయితే రోడ్లు చాలా వరస్ట్ ఉంటాయి సో మీరు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడన్నా రెండు గన్న మాట్లాడుకొని రావాలా వెహికల్ ని లేదంటే మీ ఓన్ వెహికల్ అన్న ఉండాలా సో వెహికల్ బాగా కండిషన్ ఉండాలా అండ్ టైర్స్ కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ కేదారేశ్వర స్వామి దగ్గర చేరుకున్నాము నిజంగా చెప్తానా మీకు వీడియోలో ఎట్లుంటాదో ఏమో గానీ ఇది ఒక స్వర్గలోకం ఫ్రెండ్స్ అసలుగా మాటలతో చెప్పేది కాదు ఇది మీ జీవితంలో ఒక్కసారి చూడండి అంతకు మించి ఏం చెప్పలేను నేను మొత్తం మంచుతో కమ్ముకుంది మాకు ఆ వీడియోలో ఎట్లా కనబడుతుంది ఏమో అనేది నాకు అంత క్లారిటీ లేదు బట్ ఇది మాత్రం జీవితంలో ఖచ్చితంగా మనం ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలా అండ్ ఇక్కడ చూడండి కనీసంలో కనీసం నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి ఓకేనా ఈ నీటిలో నడుచుకుంటా మనం స్వామి దగ్గరికి వెళ్ళాలా మొత్తం నాలుగు స్తంభాలు కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఆ మూడు స్తంభాలు ప్రస్తానికి చూడండి ఇక్కడ మనకు ఈ ఒక్క స్తంభం మీదనే ఈ మొత్తం ఈ కొండరాయి మొత్తం ఈ బండరాయి అంతా కూడా నుంచొని ఉంది సపోర్ట్ తో ఆ మూడు కూడా ఆ మూడు యుగాలు అంతమైనే కాబట్టి ఆ మూడు స్తంభాలన్నీ కూడా కూలిపోయినాయి మన కళ్ళార కనబడుతనే ఒక స్తంభం ఏకంగా లేదు ఇంకొక స్తంభం కూలిపోయింది అండ్ ఇంకొక స్తంభం కూడా ఆ వారకు కూలిపోయింది
ఫైనల్గా అయితే మనం ఇక్కడ చేరుకున్నాము. ఇంకా ఇక్కడ దిగాల, ఇప్పుడు దిగాలంటే ఎట్ సైడ్ నుంచి దిగాలని అర్థం కావడం లేదు. చూస్తున్నారు కదా ఎంత లోతు ఉందనేది కూడా ఇప్పుడు ఇందాక అడిగితే వేరే వాళ్ళు చెప్పినారు. ఓకే ఇది పరిస్థితి, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. రండి వెళ్దాం స్వామి దగ్గరికి. ఆ కూలిపోయిన మూడు స్తంభాలు కూడా మనం దగ్గర నుంచి చూద్దాము, నుంచోనున్న ఒక్క స్తంభం కూడా చూద్దాం రండి. ఓకే చాలా జాగ్రత్తగా జారినామంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. చూస్తున్నారు కదా ఈ ఒక్క స్తంభం మీదనే ఈ కొండరాయి అంతా కూడా సపోర్ట్గా ఉందన్నమాట. ఈ ఒక్క స్తంభం మీద ఇంత పెద్ద శివలింగం నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. చాలా ప్లేసెస్ తిరిగినాం ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం మంచు కమ్ముకుంది, బయట మంచు కమ్ముకుంది, ఆ మంచు లోపలికి కూడా వచ్చింది. సో కాబట్టి మనకు కొంచెం బ్లర్రీ బ్లర్రీగా ఉంటుంది అన్నమాట వీడియో మొత్తం. ఆ బ్లర్ కూడా లేకుంటే మాత్రం అసలు వేరే లెవెల్. మీకు నేను చెప్తున్నా కదా మాటలతో చెప్పేది కాదు, వీడియోలో చూసి మీరు తెలుసుకునేది కాదు. ఇది మీరు డైరెక్ట్గా వచ్చి చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూలిపోయింది, అటు సైడ్ ఏకంగా స్తంభం మొత్తం కూలిపోయింది. ఈ స్తంభం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కింద డ్యామేజ్ అయింది, కింద లైట్గా డ్యామేజ్ అయింది. బట్ ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల వరకు కలియుగం అంతం కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల వరకు అయితే కలియుగం రాదు. స్వామిని చూడండి రండి. ఇంత దూరం వచ్చిన తర్వాత అబ్బా అసలు కృతాయుగంలో కట్టినారు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కృతాయుగం అంటే మొదటి యుగం. ఓకేనా ఇప్పుడు మనం ఉన్నది నాలుగో యుగం కలియుగం, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఆ మూడు యుగాలు కూడా అంతమైపోయినాయి. అండ్ నెక్స్ట్ మనము అటు సైడ్ వెళ్ళి చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉందో ఇక్కడ. సారీ ఫ్రెండ్స్ మీకు మాత్రం క్లారిటీ రాకపోతే మేమేం చేయలేము, ఎందుకంటే వీలైనంత వరకు మేము ట్రై చేస్తున్నాము. మొత్తం మంచు కమ్ముకుంది, సో దాని ద్వారా మేము ఏం చేయలేము ఒకవేళ సరిగ్గా కనపడకుంటే. బట్ వీలైనంత వరకు చూస్తున్నారు కదా అండ్ మన ఛానల్లో వీలైనంత వరకు ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలా. అండ్ ఇక్కడ ఏదో గదిలా ఉంది, నేను వీలుంటే ఆ గదిలోకి వెళ్తాను ఒక నిమిషం రండి. మొత్తం సాధువులు తపస్సు చేసుకుని ఎలాగుంది ఇది, ఈడ ఎక్కాలా? ఎస్ తపస్సు చేసుకునే గుహలా ఉంది, అంతకు మించి లోపలైతే ఇంకేం లేదు. చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్, మహారాష్ట్రలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మనం వచ్చిన దారి కూడా మనకు కనపడదు. చూస్తున్నారు కదా చుట్టూ మంచు కమ్మేసింది. అండ్ మనం తీయాల్సిన వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరకతమణితో చేసిన శివలింగం గురించి మాట్లాడుకోవాలా, కీ తిప్పితే ఓపెన్ అయ్యే దారి గురించి మాట్లాడుకోవాలా. సో అవన్నీ కూడా ఇంకా కింద ఉన్నాయన్నమాట. మీకు టెంపుల్ కూడా కనపడదు, ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా మీకు అనిపించదు. సో ఆ విధంగా అయితే మంచు కమ్మేసిందనమాట. సో మనం రాత్రి ఇక్కడే పడుకొని అండ్ ఆదివాసులు ఉన్నారనమాట, వాళ్ళు ఇక్కడ వాళ్ళు మొత్తం అంతా ఫుడ్ కానీ లేదంటే క్యాంపింగ్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తారంట. సో నైట్ ఇక్కడే పడుకొని మళ్ళీ డే టూలో కలుద్దాం ఓకేనా. హాయ్ అందరికీ, డే టూకి వెల్కమ్. రండి చూద్దాం రండి. ఈరోజు కొంచెం పర్లేదు, ఎండ వచ్చింది కాబట్టి కొంచెం లైటింగ్ ఉంది. నిన్నైతే అసలు టెంపుల్ కనిపించనే కనిపించలేదు, మొత్తం మంచుతో కమ్ముకుంది. ఇప్పుడు కూడా మంచు ఉంది మొత్తం,
అక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవడము మళ్ళీ దాని తర్వాత క్లియర్ కావడం అట్లా జరుగుతుంది. ఎంత ఆలస్యం చేస్తే అంత మంచి వచ్చి కూర్చుంటుంది అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మనం చూపిద్దాం టెంపుల్ని. ఇంకా వెదర్ అంతా కూడా చాలా స్పీడ్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి ఈశ్వరుడు స్వామివారు అండ్ దానిపైన నాగ పడుగలాగా పెట్టినారు. చూస్తున్నారు కదా లోపలైతే ఈ విధంగా ఉంది స్వామివారు ఈ విధంగా ఉన్నారు. అండ్ ఇక్కడ రండి, ఇది చాలామంది కూడా కృతాయుగంలో కట్టారని చెప్పి నమ్ముతారు అండ్ కరుచూరి వంశస్థులు 6వ శతాబ్దంలో కట్టారని చెప్పి చెప్తారు. కానీ వాస్తవానికి దీనికి ఆధారాలు అనేవి లేవు, అంటే ఎవరు కట్టారనేది ఆధారం లేదు. సో ఇది కృతాయుగంలోనే కట్టారని చెప్పి చాలామంది కూడా నమ్ముతారు. అండ్ నల్లని రాయి ఇక్కడ చూడండి, గుడి కట్టడానికి వాడినది నల్లని రాయి. సో ఈ నల్లని రాయి కట్టడాలే మనకు మహారాష్ట్రలో ఎక్కువ కనపడుతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం, ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ నల్లని రాయి లేదు. ఇది ఎక్కడి నుంచి తెచ్చినారో ఏమో అది దేవుడు తెలుసుగా, ఎందుకంటే ఆధారాలు లేని గుడి అన్నమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల లోపల నీళ్ళు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా రండి, ఇక్కడ కూడా మెట్లున్నాయి, ఆ మెట్ల లోపల నీళ్ళున్నాయి. ఇక్కడున్న చరిత్ర ప్రకారం ఈ నీళ్ళున్నాయి కదా, అప్పటి కాలంలో రాజులు ఏం చేసేవారంటే ఒక కీ తిప్పితే ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఒక స్వరంగ మార్గం లాగా ఏర్పడేదంట, ఆ విధంగా చెప్తారన్నమాట. అండ్ ఇక్కడ మేబీ ఉండొచ్చేమో, అది నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఇట్లా మెట్లు పెట్టినారంటే ఏదో ఒక రహస్య మార్గం ఉంటేనే కదా మెట్లు పెట్టుకుంటారు, లేదంటే ఏముందని. ఖచ్చితంగా నాకు తెలిసి కూడా అదే విధంగా ఉండొచ్చు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ మరకతమణితో తయారైన శివలింగం ఉండేదంట. ఆ శివలింగం కొన్ని కోట్ల విలువ చేస్తుందన్నమాట మరకతమణి. అంటే అది ఎలా ఉంటుందంటే వాటర్ కలర్లో ఉంటుంది ఆ శివలింగం. ఇక్కడ దేశీయ దండయాత్రలు జరిగినాయి, విదేశీయ దండయాత్రలు జరిగినాయి. ఆ రెండు దండయాత్రలు జరిగినాయి కాబట్టి ఆ యుద్ధాలలో మొత్తం అంతా ధ్వంసం చేయడం కానీ లేదంటే ఆ శివలింగాన్ని ఎంతైనా కాస్ట్లీ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అక్కడక్కడ మనకు ధ్వంసమైన గుడి కూడా కనపడుతుంది పైన ఇటువంటి చోట. అందుకు అవన్నీ కూడా దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేయడానికి చూసినారు. ఇక్కడ చూద్దాం రండి, ఇక్కడ స్వామివారు ఉన్నారు, శ్రీ మహావిష్ణు స్వామివారు. ఇక్కడ అండ్ ఏకశిలా నంది కూడా ఉందాడా, కొంచెం పెద్ద సైజుది. రండి ఇక్కడ స్వామి విఘ్నేశ్వరుడు, చూస్తున్నారు కదా, చూడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత స్పీడ్గా చూపిద్దాము. రండి రండి. ఇంకోటి ఇక్కడ కొంచెం గుహల్లాగా ఉంటాయి అన్నమాట ఈ ఆలయాలు, కొంచెం గుహల్లాగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అప్పుడు కాలంలో వాళ్ళు ఉండడానికి వాడిండొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి పెట్టుకోవడానికి కావచ్చు. ఇక్కడనే కాదు గుహలు చాలా వరకు అక్కడ సైడ్కి కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు స్థావరం ఉండడానికి వాడిండొచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి, అన్ని విధాలుగా కూడా వాడిండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏకశిలానంది ఇక్కడ స్వామి. అండ్ చెప్పాను కదా మీకు చాలా ఉన్నాయి మెట్లు, అంటే అండర్ గ్రౌండ్ కీ పెడితే దారి ఓపెన్ అవుతుంది అంటాం కదా, అటువంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న కోనేరులాగా కనపడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళే దారిలాగుంది. ఓకే రండి ఇటు సైడ్ రండి, ఇదో ఇక్కడ కూడా ఉంది. అక్కడ చిన్న పాము ఉంది నీటిలో, నీటి పాము కనపడుతుందో లేదో మీకు, కనపడుతుంది చిన్న నీటి పాము ఉంది అక్కడ. అండ్ ఆ పక్కనే మెట్ల ద్వారా స్వరంగ మార్గం ఉంది. నిజంగా సినిమాలలో చూపించినారంటే ఊరికినే చూపించరు, అవి అంతో ఎంతో రియల్ లైఫ్లో ఇంత ముందు ఉంటేనే చూపిస్తారు కాబట్టి ఆ కీ పెడితే నిజంగానే దారి ఓపెన్ అవుతుందేమో. అండ్ ఇక్కడన్నీ పనిముట్లలో పెట్టినారు, కొంచెం ఇంకా టెంపుల్ని డెవలప్ చేస్తున్నట్టున్నారు దానికి సంబంధించిన పనిముట్లు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం పైకి వెళ్ళాలా, యాక్చువల్లీ మనం కేదారేశ్వర స్వామిని చూపించాం కదా, అది దారి వచ్చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్ళి అక్కడ కిందికి వెళ్తే మనకు కనబడుతుంది అది స్వామివారు, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించినాం కదా.
స్వామివారిని అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళి చూపిద్దాం రండి మీకు డ్రోన్ షాట్లో చూపిస్తాం ఎందుకంటే టెంపుల్ ఎక్కడ ఉంది కేదారేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది అండ్ టెంపుల్ స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా మన గుడి బయటే ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారు ఈశ్వరుడు ఇక్కడ నీటి లోపల ఉంటారన్నమాట చూద్దారండి అక్కడ చూడండి స్వామివారు నీటి లోపల ఉన్నారు అండ్ అక్కడ విఘ్నేశ్వరుడు మొత్తం మునిగిపోయిందంతా చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డ్రోన్ షాట్లు చూద్దాము అంటే ఈ టెంపుల్ ఎట్లుంది అవన్నీ డ్రోన్ షాట్లో చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి బయట ఇంకొక కోనేరు ఉంది ఆ కోనేరు గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు చూస్తున్నారు కదా ఈ కోనేరుకున్న చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇది దాదాపు ఒక స్తంభం లోతు అయితే ఉంటుంది అండ్ ఇక్కడికి నీళ్ళు వచ్చేసి ఆ పైన కొండలు చూస్తున్నారు కదా ఆ పైన కొండల నుంచి ఇక్కడికి నీళ్ళు చేరుకుంటాయి అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గదుల్లాగా కనబడుతున్నాయి కదా ఈ ప్రతి చిన్న గదిలో కూడా ఏదో ఒక స్వామిని ప్రతిష్టాపన చేస్తున్నారు బట్ ప్రస్తుతానికి అయితే మనకు ఒకటి రెండు స్వాములను అయితే చూడొచ్చు మిగతావన్నీ కూడా కాలక్రమేణా ఇక్కడ అన్నీ ధ్వంసం చేస్తున్నారన్నమాట అండ్ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎండల కాలం కానీ ఏ కాలమైనా సరే ఈ ప్రదేశం దగ్గర కూర్చుంటే చల్లని గాలి వస్తుందంట మేబీ నాకు తెలిసి ఈ నీళ్ళు ఉండడం వల్ల నీళ్ళు ఉంటే ఎక్కడైనా చల్లగా ఉంటుంది కదా సో దీని ప్రభావమే ఉండొచ్చు నీళ్ళు కూడా ఏ కాలంలో కూడా ఎండిపోవు ఓకేనా తెలుసుకున్నారు కదా అది దీని చరిత్ర అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఈ మాట మామూలుగా అయితే నెగిటివ్ కామెంట్లకు మనం రియాక్ట్ కావన్నమాట కానీ కొన్ని కొన్నిసార్లు మనిషిని బాధ పెడతాయి ఏ టెంపుల్నైనా మీరు చూడండి మనం ఇప్పటి వరకు పోయిన ఏ టెంపుల్లో కూడా ఎప్పుడే కానీ చెప్పులు వేసుకొని కానీ షూ వేసుకొని కానీ పోయింది లేదు ఎందుకంటే దేవుడు అంటే భక్తి గౌరవం అన్నీ ఉంటాయి ఎవరికైనా కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకు సో మీరు బాగా మీకు సాక్స్లు వేసుకున్నప్పుడు ఎట్లా అనిపించచ్చు అవి చెప్పుల్లాగా అనిపించచ్చు అనమాట సాక్స్ అనేది ఎందుకు వేసుకుంటామంటే మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం సో ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవి గుచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మేము ప్రయాణం చేయడానికి కష్టంగా ఉంటుంది సాక్స్ అనేది తప్పు కాదు ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి చెప్పులు కానీ షూ కానీ మీరు బాగా చూడండి ఎన్ని వీడియోలైనా చూసుకోండి మనం ఎప్పుడు వేసుకునేది లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చే ఉంటుంది ఇంకా బాగా నచ్చితే కాంప్లిమెంట్ కింద సూపర్ థ్యాంక్స్ ద్వారా అయితే మాకు హెల్ప్ చేయొచ్చు అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద కామెంట్లు ఇస్తాము తప్పకుండా ఫాలో కండి ఓకేనా బాయ్ బాయ్ లవ్ అందరికీ కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్ లైక్ కొట్టండి ఎవరైనా మర్చిపోయింటే లైక్ కొట్టండి బాయ్ ఊ